రవీందర్ చెప్పండి సో ఫస్ట్ డే నుంచి మనం చూస్తున్నాం సో సిద్ధం సభల నుంచి యాక్చువల్గా సిద్ధం సభలు మొదలైనప్పటి నుంచి కూడా ఇదే స్పందన కనిపిస్తున్న క్రమంలో ప్రస్తుతం నిన్న ఏం జరిగింది ఎలాంటి స్పందన వచ్చింది ప్రజల్లో ఎండల్ని సైతం లెక్క చేయకుండా ఎలా వస్తున్నారు ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్ బిఫోర్ వి గో టు అశోక్ రవీందర్ చెప్పండి ఖచ్చితంగా అని మొత్తంగా బస్సు యాత్ర గత నెల ఇరవై ఏడో తారీఖు ప్రారంభమైన తర్వాత మొత్తం రాజకీయ వర్గాల్లో బస్సు యాత్ర దుమ్ము రేపుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి రోజు కూడా జరుగుతున్నటువంటి బహిరంగ సభలో కానీ అట్లాగే ఇంట్రాక్షన్ ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలతోటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంట్రాక్షన్ అవుతున్న తీరు కానీ అక్కడ వారి స్పందన కానీ ఇవన్నీ చూస్తుంటే నిజంగా మిగతా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒనిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ స్థాయిలో ప్రజల నుంచి అభిమానం కనిపిస్తుంది మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ప్రస్తుతం నమోదవుతున్నాయి నిన్నగాక మొన్న జరిగినటువంటి బహిరంగ సభ ప్రాంతంలో దాదాపు నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి ఉంది అయినప్పుడు కూడా ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చిన వైనాన్ని మనం చూసాం ఈ రోజు పిడిగురాల్లో పల్నాడు జిల్లాలోని పిడిగురాల్లో బహిరంగ సభ జరు జరగబోతుంది దాని పక్కనే రెంట అనేటువంటి గ్రామం ఉంది రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి ప్రాంతం రెంట దాదాపు యాభై పైగా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యేటువంటి ప్రాంతానికి సమీపంలో ఈ రోజు మధ్యాహ్నం బహిరంగ సభ జరగబోతుంది అయినప్పుడు కూడా పల్నాడు ప్రాంత వాసులు పెద్ద ఎత్తున జగన్ను కలిసేందుకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటివరకు చూస్తే మొత్తం పది జిల్లాల్లో ఇప్పటివరకు బస్ యాత్ర జరిగింది మొత్తం ఒక వెయ్యి తొమ్మిది కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ ప్రయాణించారు అడుగు అడుగున కూడా అనేక చోట్ల వృద్ధులు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు ప్రధానంగా బస్సు యాత్రలో మూడు అంశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చినప్పుడు సహజంగా సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు కానీ ఇక్కడ మూడు ప్రధానమైన అంశాలు కనిపిస్తున్నాయి వాటిలో ఒకటి మీ పాలనలో మాకు అభివృద్ధి సంక్షేమ పథకాలు చాలా అందాయని అని చెప్పేవారు ఒకరైతే మరొకరు ఖచ్చితంగా మళ్ళీ మీరే ముఖ్యమంత్రి రావాలని చెప్తున్నారు మరికొంతమంది ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతాం మళ్ళీ అని చెప్తున్నారు ఈ మూడు ప్రధానంగా జనం నుంచి వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు చూస్తున్నాం ఎందుకు ఇంత ఎండలు కూడా మీరు అంతా జగన్ కోసం చూస్తున్నారు అన్న ఈరోజు మా బాపట్ల జిల్లా అద్దీంగ్ కాన్స్టేషన్లో ఎంటర్ కాబోతున్నాడు మరి ఒక పది నిమిషాల్లో ఈరోజు ఇంత ఉష్ణోగ్రతల్లో కూడా ప్రజల అభిమానం వెల్లుబెక్కుని ఏ గ్రామాల్లో కూడా ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరూ పనులు మానుకొని స్వాగతం దారి అంబడ స్వాగతం పలటం చాలా ఆశ్చర్యకరమైన విషయం గతంలో ఓదార్పు యాత్ర కన్నా కూడా ఈ రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యాత్రకి స్వాగతం పలుకుతున్నారు ఓకే చూస్తూ ఉన్నా ఇంకా ఇక్కడ మనం కొంతమంది యువకులను చూస్తే కనుక ఇక్కడ జగన్ గొండెల మీద ఆ బొమ్మలు వేసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాం పచ్చబోట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అట్లాగే రాజశేఖర రెడ్డి విజయమ్మ వారి కుటుంబానికి సంబంధించినటువంటి పచ్చబోట్లు వేయించుకున్నటువంటి యువకులను కూడా మనం చూస్తున్నాం అంటే ఏ స్థాయిలో వీరంతా కూడా అభిమానం చూపుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏదేమైనా మరికొద్దిసేపట్లోనే జగన్ తన బస్ యాత్రని ప్రారంభించబోతున్నారు పన్నెండో రోజు జరగబోతున్నటువంటి బస్సు యాత్ర పూర్తిగా పల్నాడు జిల్లాలో జరగబోతుంది ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్రాంతం సంతమంగలూరు అడ్డోడి ప్రాంతం ఇది బాపట్ల జిల్లా పరిధిలోకి వస్తుంది ఈ క్రాస్ మీదుగా ఆయన ముందుకు వెళ్తారు రోజుచేళ్ళ నగరకల్లు కల్లు మీదుగా నేరు పిడిరాలో చేరుకొని అక్కడ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతున్నారు